2023 ఏప్రిల్ 3 శుక్రవారం రోజున సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:39. ఈరోజు సూర్యరాశి మీనం, చంద్రరాశి కర్కాటకం. ఈరోజు తిథి దశమి ముఖింపు రాత్రి 12:58. ఆ తర్వాత ఏకాదశి తిథి ప్రారంభం. ఈరోజు వచ్చేటువంటి దశమి తిథి కలిగిన రోజును ధర్మరాజ దశమిగా చెప్తారు. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం ముఖింపు సాయంత్రం 6:41. ఆ తర్వాత అశ్లేష నక్షత్రం ప్రారంభం. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు 11:58 నుండి 12:47 వరకు. ఈరోజు రాహుకాలం 10:30 నుంచి 12:00 వరకు. యమగండం 3:00 నుండి 4:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం 8:18 నుంచి 9:08 వరకు. తిరిగి 12:01 నుండి 12:51 వరకు. ఈరోజు వజ్రం రాత్రి 2:05 నుండి తెల్లవారి 3:37 వరకు. ఈరోజు అమృత గడియలు 7:31. ఈరోజు శుభ సమయం సాయంత్రం 4:00. ఈరోజు వివిధ రాష్ట్రాల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు కొంతమేర ప్రతికూలతనే ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు చేసే సంప్రదింపులు ఏవి కూడా అస్సలు అనుకూలించకపోవచ్చు. ఈరోజు చేసే పనులు చాలా వరకు కూడా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. అలాగే ఈరోజు వ్యవహార అనుకూలత అంతగా ఉండదు. ఇంకా ఖర్చులు కూడా మీ అంచనాలకు మించి ఉంటాయి. అకారణమైనటువంటి ఖర్చులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో మాట పట్టింపుల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇంకా మేషరాశి వారు ఈరోజు ఎలాంటి ప్రయత్నాన్ని కష్టాన్ని అస్సలు మధ్యలో విడిచిపెట్టకండి. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేయండి. ఊహించినటువంటి సంఘటనలను ఈరోజు ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. దగ్గరి బంధువుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మీ సంతానం విషయంలో ఒక సంతృప్తికరమైన వార్త వింటారు. సంతానం కదలికపై ఎక్కువగా దృష్టి పెడతారు. అలాగే ఈరోజున మేషరాశి వారు వారికి ఇంతకు ముందు కన్నా కూడా అలవాటు లేనటువంటి పనిని ఈరోజు చేయవలసి వస్తుంది. ఇంకా ఈరోజు ఏ పని చేస్తున్నా కానీ కుటుంబ సభ్యులతో ఒక అవగాహనతో చేయండి. చీటికే మాటికి ఎక్కువ వరకు చికాకును ప్రదర్శించకండి. పనులు అతి కష్టం మీద అయినా సరే పూర్తి చేసే ప్రయత్నం చేయండి. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వ్యాపార పరంగా ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి చాలా విషయాలలో చాలా వరకు కూడా గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కొత్త పద్ధతి ప్రణాళికలను అమలు పరుస్తారు. అలాగే వ్యాపార పరంగా నిలదొక్కునేటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగ పరంగా ఏకాగ్రత అవసరం. ఉద్యోగానికి సంబంధించి చాలా వరకు బద్ధకంగా ఉంటారు. అలాగే మీ ఉద్యోగ పరంగా కొన్ని విషయాలలో ఈరోజు మీరు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. వృషభరాశి వారు ఈరోజు చాలా వరకు కూడా పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. అయితే మీ యొక్క ఓర్పు సహనం కారణంగా ఈరోజు నలుగురి మధ్యలో గౌరవాన్ని పొందుతారు. కానీ మీరు ఈరోజు అప్రమత్తంగా లేని కారణంగా కొన్ని అవకాశాలను చేజార్చుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. అలాగే వృషభరాశి వారికి ఈరోజు అంచనాలకు మించినటువంటి పనులు ఖర్చులు ఉంటాయి. రాబడి అంతకంతకు తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఆదాయ మార్గం కోసం దృష్టి పెడతారు. ఇతరుల యొక్క సహాయాన్ని ఏ విషయంలో కూడా ఆశించకండి. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఇతరులు చేసే సహాయం అస్సలు ఈరోజు అనుకూలించదు. పట్టుదలతో ప్రతి పనిని కూడా పూర్తి చేయండి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన ఈరోజు మీకు కొంతమేర అసహనాన్ని కలిగిస్తుంది. అనుమానంగా ఇతరులు మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలు కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే ప్రతి సమస్యను కూడా అప్పటికప్పుడే పరిష్కరించుకోండి. వృషభ రాశి వారికి ఈ రోజున సన్నిహితుల యొక్క హితమైనటువంటి ఒక సలహా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. బంధువుల యొక్క ఆతిథ్యం మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది. అలాగే ఇంట్లో చిన్న చిన్న మార్పులను చేస్తారు. ఈరోజు మొదలు పెట్టేటువంటి పనులు కొంచెం ఆటంకం కలిగించినా మంచి పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. అలాగే చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా మధ్యలో విరమించే ప్రయత్నం చేయకండి. ఉద్యోగస్తులకు వారి ఉద్యోగపరమైనటువంటి పనులు బాధ్యతలు అన్నీ కూడా చాలా ప్రశాంతంగా సాగుతాయి. ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నం అనుకూలిస్తుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా చిన్న చిన్న చికాకులు ఎదురవుతాయి. అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ ఓపికగా సహనంగా మాత్రం ఉండాలి.
మిథున రాశి వారికి ఈరోజు చేసే ఆదాయ వ్యయాలకు అస్సలు పొంతనదే అనేదే ఉండదు. ముఖ్యంగా ఈరోజు చెల్లించవలసిన రుణాలకు సంబంధించి ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఎప్పుడూ కూడా సహాయం చేస్తామంటూ ముందుండేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు సహాయం చేసేందుకు దగ్గర వారే అయినప్పటికీ కూడా వెనకడుగు వేస్తారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు వారి వ్యక్తిగత విషయాలను ఎవరి దగ్గర కూడా వెల్లడి చేయకండి. నగదు ఇంకా విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క బాధ్యతలు పనులు అన్నింటినీ కూడా స్వయంగా మీరే చూసుకోండి, తప్ప ఎవరికి అప్పగించకండి. ఇతరుల దగ్గర నుంచి ఏది కూడా ఆశించకండి. ఈరోజు మీరు ఆశించేది ఏది కూడా దక్కకపోవచ్చు. అలాగే మిథున రాశి వారు ఈరోజు కొన్ని కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల యొక్క ప్రోత్సాహం ఉంటుంది. అలాగే ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం శ్రద్ధ అవసరం. ఇంటికి సంబంధించి చిన్న చిన్న మార్పులను చేస్తారు. అలాగే ఇంతకుముందు కన్నా కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తారు. మీ వ్యాపార ఉన్నతి కోసం మాత్రం ఇంతకుముందు కన్నా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. వ్యాపారపరంగా ఇంతకుముందు కన్నా కూడా తెలివిగా ఆలోచించి తెలివిగా పనులను చేయవలసి వస్తుంది. ఈరోజు మీ వ్యాపారపరంగా చేసేటువంటి ప్రతి ప్రయత్నం, పడేటువంటి ప్రతి కష్టం కూడా మీకు భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులు గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను ఈరోజు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఉద్యోగపరంగా ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిథున రాశి వారు ఈరోజు వారి వాహనం దొంగతనం జరిగే ప్రమాదం ఉంది. అందుకే వారి వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశికి చెందిన వారికి ఈరోజు ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఏ రంగంలో ఉన్నా ఈరోజు వారికి ప్రతి ప్రయత్నం, ప్రతి విషయం అనుకూలిస్తుంది. అలాగే ఈరోజు మీరు అనుకున్నది ప్రతిదీ కూడా సాధిస్తారు, గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారి బాధ్యతలు పెరుగుతాయి. ఇంతకుముందు కన్నా కూడా కుటుంబపరమైన ఇంకా ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. ప్రతిదీ కూడా చాలా సంతృప్తికరంగా ఇష్టపూర్తిగా చేస్తారు. ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు మాత్రం కాదు. అలాగే చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, అస్సలు వాయిదా వేయకండి. ఇంకా కర్కాటక రాసేవారు ఈరోజు రావాల్సిన మొండి బకాయి వసూళ్ళ కోసం ప్రయత్నం చేయడం మంచిది. ఒక శుభకార్యానికి సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. అలాగే ఈరోజు గతంలో ఉన్నటువంటి పరిచయాలు మరింతగా బలపడతాయి. కర్కాటక రాశివారు ఈరోజంతా కూడా చాలా సంతోషంగా గడుపుతారు. వినిపించినటువంటి కొన్ని విషయాలు ఈరోజు మీరు వింటారు. అలాగే ఈరోజు ఊహించినటువంటి వస్తువులను కూడా పొందుతారు. చిన్ననాటి పరిచయాలు ఈరోజు ఎదురవుతాయి. అలాగే కర్కాటక రాశివారు ఈరోజంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగస్తులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ఉద్యోగస్తులకు ఈరోజు కొత్త బాధ్యతలు, పని భారం పెరుగుతుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా లాభసాటిగా ఉంటుంది. వ్యాపారపరమైన ప్రతి ప్రయత్నం కూడా మంచి లాభాలను కలిగిస్తుంది. ఆ తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు వారి మాట తీరుతో ప్రతిదీ కూడా సాధించుతారు. ఇంతకుముందు కన్నా కూడా చాలా తెలివిగా మాట్లాడతారు. అలాగే ఈరోజు మీరు ఎవరితో ఏ విషయం గురించి మాట్లాడినా కానీ చాలా చాకచక్యంగా ఎదుటివారికి ఏ అవకాశం ఇవ్వకుండా మాట్లాడుతారు. ఈరోజు మీరు చేసే ప్రయత్నంతో కొంత ధనలాభాన్ని పొందుతారు. అలాగే ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కానీ అనవసరమైన ఖర్చులు మాత్రం కాదు. అలాగే సింహరాశి వారు ఈరోజు దగ్గరి బంధువులతో శుభవార్తలను పంచుకుంటారు. ఆత్మీయుల దగ్గర నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. చేపట్టేటువంటి పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి అవుతాయి. ఇంట్లో ఇంటి వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఈరోజు సింహరాశి వారి సంతానం విషయంలో చాలా సంతోషంగా ఉంటారు. వారికి సంబంధించి శుభవార్త వింటారు. ఒక విషయంలో ముఖ్యమైనటువంటి పత్రాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. అలాగే ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎవరిని అతిగా నమ్మకండి. అలాగే కుటుంబపరంగా చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగపరంగా మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు చేసే ప్రతి ప్రయత్నం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు శుభయోగం. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారపరంగా ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువ లాభాన్ని పొందుతారు. ఎక్కువగా తెలివిగా ఆలోచిస్తారు, మంచి అనుభవాన్ని పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈరోజు చేసే సంప్రదింపులు, చర్చలు అన్నీ కూడా ఫలిస్తాయి. మంచి ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఈరోజు వ్యాపారపరంగా చేసే ప్రయత్నంతో భవిష్యత్తులో ఊహించినటువంటి లాభాలను పొందుతారు.
కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కన్యారాశి వారి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఈరోజు వారికి వారి యొక్క స్థాయిని వారి యొక్క వారిలో వారికి నమ్మకాన్ని పెంచుతుంది. అలాగే ఆర్థికంగా నిలదొక్కుంటారు. చెల్లించవలసిన బాకీలన్నింటినీ కూడా చెల్లించుతారు. అనుకున్న ప్రతిదీ కూడా సాధించగలుగుతారు. అయితే ఈరోజు కన్యారాశి వారు ఊహించున్నటువంటి ఖర్చులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ధనానికి ఎలాంటి లోటు ఉండదు. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు కన్యారాశి వారు చేసేటువంటి ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సాధ్యం కానటువంటి ప్రతిదీ కూడా సాధించగలుగుతారు. అయితే ఎవరికి ఏ విషయంలో కూడా హామీ సంతకం అస్సలు చేయకండి. అలాగే మీ పోటీదారులు మీ ప్రత్యర్థులు అనుకునేటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ కూడా కన్యారాశి వారు ఈరోజు స్వయంగా వారే పర్యవేక్షించుకుంటూ వారి చేతుల మీదగానే చేయడం మంచిది. తప్ప ఎవరిని కూడా నమ్మే పనులను అప్పగించకండి. ఆత్మీయుల యొక్క సలహాను వినండి. అయితే తుది నిర్ణయం మాత్రం మీదే అయ్యి ఉండాలి. ఇంకా కన్యారాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పత్రాలు ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఈరోజు అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఇంతకు ముందు కన్నా కూడా కొంచెం లాభసాటిగా ఉంటుంది. కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నం అనుకూలిస్తుంది. అలాగే కన్యారాశి వారు ఈరోజు అంతా కూడా చాలా సంతోషంగా గడుపుతారు. ఆ తర్వాత రాశి తులారాశి. తులారాశి వారికి ఈరోజు ప్రథమార్థం కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా కొంత చికాకుతో ఈరోజు ఉదయం అనేది ప్రారంభమవుతుంది. అలాగే తులారాశి వారు వారి సంతానానికి సంబంధించి ఒక విషయంలో శుభవార్త వింటారు. ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే ఈరోజు పెట్టేటువంటి ఖర్చులు అంతగా భారం అనిపించవు. ఇంకా తులారాశి వారు విలాసాల కోసం ఖర్చులు చేస్తారు. ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని చూస్తారు. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అంతా కూడా తులారాశి వారు చాలా ఉల్లాసంగా గడుపుతారు. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. పోగొట్టుకున్నటువంటి పత్రాలను సంపాదిస్తారు. ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ అవసరం. ఇంకా పరిచయం లేని వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అతిగా నమ్మకండి. అలాగే ఆధ్యాత్మిక భావాన్ని పెంచుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారు మాత్రం మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. వ్యాపార పరంగా ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువ తెలివిగా ఆలోచించవలసి ఉంటుంది. అలాగే వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నం చేయకుండా ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని చాలా తెలివిగా కొనసాగించే ప్రయత్నం చేయండి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఆటంకాలను చాలా వరకు పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చుకుని నిలదొక్కోగలుగుతారు. అలాగే ఈరోజు తులారాశి వారు వారి విలువైన వస్తువుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వృచ్చిక రాశి. వృచ్చిక రాశి వారికి ఈరోజు ఆదాయ వ్యయాలకు అస్సలు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అలాగే వ్యవహారాలలో ఒప్పందాల విషయంలో ముఖ్యమైనటువంటి పత్రాలు సంతకాల విషయంలో మాత్రం చాలా తెలివిగా ఆలోచించండి. వృచ్చిక రాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల దిశగా పనులను చేయడం అస్సలు మంచిది కాదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎంతో కష్టపడితే కానీ పనులు పూర్తి కానటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. వృచ్చిక రాశి వారు ఈరోజు కావలసిన పత్రాలు అవసరమైన సమయంలో అస్సలు కనిపించక ఇబ్బంది పడతారు. ఒకటికి రెండు సార్లు ప్రతిదీ కూడా వెతుక్కోవలసి వస్తుంది. అలాగే ఈరోజు వృచ్చిక రాశి వారు వారి ఓర్పు సహనాన్ని కోల్పోతారు. ఆధిక్యతను ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. అలాగే వృచ్చిక రాశి వారికి దగ్గరి వ్యక్తుల యొక్క సలహా ఈరోజు కొంతమేర ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇంకా వృచ్చిక రాశి వారు ఈరోజు చాలా విషయాలలో కొంత పట్టు వేడుపుగా ఉండాలి. సంతానం విషయంలో శుభ పరిణామాలను చూస్తారు. గృహ మార్పు కొంత ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు వృచ్చిక రాశి వారు ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపార పరంగా కొన్ని స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులంటూ పెద్దగా ఏమీ ఉండవు. అలాగే చిరు వ్యాపారస్తులకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. వృచ్చిక రాశి వారు ఈరోజు మొత్తంగా కూడా కొంత నిదానంగా ఓపికగా ఉండాలి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలనే చూస్తారు. ఇంతకుముందు కన్నా కూడా పని భారం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు కన్నా కూడా ప్రతిదీ కూడా ఒత్తిడి ఇంకా చేయమని ఎదుటివారి యొక్క ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది.
ధనుసు రాశి వారికి ఈరోజు ప్రతి పనిలో కూడా ఓర్పు ప్రధానం. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. పనుల ప్రారంభంలో ప్రతిదీ కూడా ఆటంకాలనే ఎదుర్కొంటారు. అలాగే చేసేటువంటి సంప్రదింపులు అంతగా ఫలించవు. ఈరోజు ధనుసు రాశి వారిపై ఎక్కువగా కూడా గ్రహస్థితి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో విభేదాలు కూడా తలెత్తుతాయి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులలో కూడా కొంత కఠినంగా వ్యవహరిస్తారు. పెద్దల సలహాను పాటించడం అయిష్టంగానే పాటించుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ చికాకు ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయులతో చేసేటువంటి సంప్రదింపులు, వారి ఇచ్చి వారితో కొద్దిసేపు మాట్లాడేటువంటి మాటలు మీకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే ధనుసు రాశి వారు ఈరోజు పొందే ఈ అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. నిరుద్యోగస్తులు ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఈరోజు ఉద్యోగ యుగం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ప్రశంసలను అందుకుంటారు. వ్యాపార రంగానికి చెందిన వారి వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగుతాయి. అలాగే కొనుగోలుదారులకు ఈరోజు ఎక్కువ వరకు కూడా ఇంతకు ముందంత ధరలు లేకుండా చాలా తక్కువ ధరకే ప్రతిదీ కూడా పొందగలుగుతారు. అలాగే ఈరోజు చాలా వరకు ధన యుగం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆ తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇంతకుముందు కన్నా కూడా చాలా లౌక్యంగా తెలివిగా ఆలోచిస్తారు. వారిపై వారికి నమ్మకం పెరుగుతుంది. వారి కష్టం ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గటువంటి ఖర్చులు కూడా ఈరోజు ఎదుర్కొంటారు. మకర రాశి వారికి ఈరోజు పెద్ద మొత్తంలో సహాయం అందుతుంది. వాయిదా పడినటువంటి పనులను పూర్తి చేస్తారు. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. కనిపించకుండా పోయినటువంటి వస్తువులు లభ్యమవుతాయి. పెద్దల యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అలాగే మకర రాశి వారు ఈరోజు వారి తోబుట్టువులతో చేసే సంప్రదింపులు అనుకూలిస్తాయి. మీ యొక్క అభిప్రాయాలకు ఎదుటివారు గౌరవిస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార అభివృద్ధి కోసం పథకాలను రూపొందించుకుంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగపరంగా చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది. ముఖ్యంగా పదోన్నతి వేతన పెంపు కోసం ప్రయత్నం చేయడం మంచిది. నిరుద్యోగస్తులు ఉపాధి అవకాశాలను పొందుతారు. అలాగే విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇంకా క్రీడారంగానికి చెందిన వారు ఈరోజు విజయాన్ని సాధిస్తారు. ఆ తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు చేసేటువంటి పనులలో వ్యవహార అనుకూలత ఎక్కువ. ముఖ్యంగా కుంభరాశి వారు ఈరోజు చేసే ఆలోచనలు, ఈరోజు చేసే ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది. ఇంతకు ముందు కన్నా కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తారు. అలాగే ధన యుగం కూడా ఉంది. రుణ సమస్యలు పరిష్కరింపబడతాయి. ఇంకా కుంభరాశి వారికి ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లో చిన్న చిన్న మార్పులను చేస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుంభరాశి దగ్గరి బంధువులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు పరిష్కరించుకుంటారు. అలాగే కుంభరాశికి చెందిన వారు ఈరోజు చేసే సంప్రదింపులు ఫలిస్తాయి. సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అయితే పరిచయం లేని వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలు, అంతరంగిక విషయాలు ఎవరితో కూడా వెల్లడించకండి. అలాగే అత్యుత్సాహం ఏ విషయంలో కూడా మంచిది కాదు. వ్యాపార రంగానికి చెందిన కుంభరాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా మంచి లాభాలను పొందుతారు. గతంలో పొందినటువంటి నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు కొంత బాధ్యతలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగపరంగా కొంత విశ్రాంతి కూడా తగ్గుతుంది. అలాగే ఆస్తిపరమైనటువంటి న్యాయపరమైనటువంటి వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే శుభవార్త వింటారు. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ నిదానంగా ఉండాలి. ముఖ్యంగా వ్యవహార అనుకూలత ఈరోజు ఎక్కువగా ఉన్నప్పటికీ అతి విశ్వాసం పనికిరాదు. ఎవరిని కూడా నమ్మకండి. అలాగే కొంచెం సానుకూలంగా సాగితే పని పూర్తి అయినట్టు అని భావించి అస్సలు విశ్రాంతి తీసుకోకండి. ప్రతి దాంట్లో కూడా లౌక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. రాబడిపై దృష్టి పెట్టండి. అలాగే వ్యవహారాలను, ముఖ్యంగా మీకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలను ఎవరి దగ్గర కూడా వెల్లడించకండి. ఇంకా మీనరాశి వారు ఈరోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు. సామరస్యంగా కూడా ప్రతిదీ కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పటి వరకు మీ పట్ల చీటికి మాటికి అసహనాన్ని కోపాన్ని ప్రదర్శించే వ్యక్తులు కూడా ఈరోజు మీ పట్ల కొంత బాధ్యతాయుతంగా ప్రేమగా వ్యవహరిస్తారు. అలాగే కొత్త బాధ్యతలు పెరుగుతాయి. పోగొట్టుకున్నాను అనుకున్నటువంటి దానిని ఈరోజు పొందుతారు. ఇంకా మీనరాశి వారు వారి సంతానం విషయంలో శుభవార్త వింటారు. ఇంట్లో చిన్న చిన్న మార్పులను చేస్తారు. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారం కొంత సామాన్యంగానే సాగుతుంది. అయితే కొత్త పద్ధతి ప్రణాళికలను వీటిని కూడా అమలుపరచుకోండి. ఉద్యోగస్తులు వారి ఉద్యోగ పరంగా పూర్తి చేయవలసిన బాధ్యతల విషయంలో ఏకాగ్రత అవసరం. అలాగే సమయపాలన చాలా పాటించవలసి ఉంటుంది.
ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకోవాలి. మీనరాశివారు ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకండి. అలాగే ఏ విషయంలో కూడా ఇతరులపై ఆధారపడే ప్రయత్నం చేయకండి. స్వతంత్రంగా స్వయంగా మీరే ప్రతిదీ చేసుకోండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.